ఏ వర్గాలు దూరం అవడం వల్ల ఇంత తేడా వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రత్యేకించి యువత ఖచ్చితంగా దూరం అయింది. ఆయన యువత ఏదో ఆయన ఏదో నేను సచివాలయము సచివాలయ సిబ్బందిని పెట్టాను, జాబ్స్ ఇచ్చాను, వాలంటీర్లు పెట్టాను, జాబ్స్ ఇచ్చాను అంటే దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు యూత్. ఎందుకంటే పరిశ్రమలు రాలేదు, ఇతర ఉపాధి అవకాశాలు లేవు, అక్కడి నుంచి వదిలిపెట్టి హైదరాబాదు లేకపోతే అటు మెడ్రాస్కో వెళ్ళిపోయి జాబులు ఎత్తుకునేటువంటి పరిస్థితుల్లో యూత్ ఎంత నిరుత్సాహంగా ఉన్నారంటే అంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ పడితే చేసేటు చేయలేదు కదా. దానివల్ల 2% నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వ్యతిరేక ఓటే వేశారు. దానిలో ఏం సందేహించాల్సిన పని లేదు, అందుకని ఆ శాతం పెరిగింది. అలాగే ఆయన మహిళలు నేనేదో బటన్ నొక్కి వేస్తున్నావు కాబట్టి మాకు వేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో మనము 5 మందో 6 మందో 4 మందో ఉన్నప్పుడు ఓట్లు ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఫ్యామిలీ పెద్ద ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మహిళలు ఉండొచ్చేమో కానీ ఇంట్లో మగవాడు లేకపోతే సహజంగా ఇంటికి పెద్ద మగవాళ్ళే ఉంటారు. మనం పలానా పార్టీ కూటేయాలనుకుంటున్నామంటే 4 ఇంట్లో యువకుడు ఉన్నా కూడా లేక తను అందరూ అనుకుంటుంటే ఆ ఇంట్లో ఉండే కోడలో లేకపోతే వెనక మా తల్లి వాళ్ళిద్దరు పోయి మేము జనమరుడి ఓటేస్తామని చెప్తారా? అదే మాకు డబ్బులు వస్తున్నాయని మీరు చెప్పరు. ఎందుకంటే అది మన యొక్క సంప్రదాయం, ఉమ్మడి కుటుంబం యొక్క సంప్రదాయాలు, ఒకరికొకరు డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అనుకున్నట్టు వేయలేదు ఓట్లు. ఆయన ఏదో నాకు మోసం చేశారు ఎవరో అని ఆ ఈవీఎంల మీద ఇప్పుడు అనుమానం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. వ్యతిరేకత అన్నది బాగా ఉంది. ఒక్క 1 సంవత్సరం కాలం నుంచి డే బై డే లేదు, మంత్లీ యావరేజ్ తీసుకున్నా కూడా అంటే చాలా మంది సర్వే సంస్థల్లో చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా, డే బై డే పెరుగుతూనే వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత తప్ప. లేకుంటే 17% ఎందుకు వ్యతిరేక ఎంత మెజారిటీ ఎందుకు వస్తుంది? ఆయన ఆయన కాదని అవును. ఏం సాధించి ఏమి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఇక్కడ ఏవైతే జనం చర్చించుకుంటుంటారో ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తను ఫెయిల్ అయిపోయాడు. తర్వాత నిరుద్యోగుల విషయం ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మహిళలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? ఆయన ఏవో విపరీతంగా వెళ్ళిపోయి మహిళలంతా ఆయనకే ఓటేస్తారంటే ఓటేయడానికి కారణాలు ఏముంటాయి? ఈ బటన్ నొక్కే కార్యక్రమం అది కొత్త ఏం కాదు. అంతకు ముందు కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, తర్వాత అమ్మఒడి ఇవన్నీ, ఇప్పుడు అది వేరే పేరు రకరకాల గృహలక్ష్మి ఏవో పేర్లు అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇచ్చాడు మేనిఫెస్టోలో, నేను ఇవన్నీ చేస్తానని చెప్పాడు. అరే ఆయన వచ్చినా ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, మళ్ళీ ఆయన వస్తే ఆయన ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి మనం ఆయనకు ఓటేస్తే నష్టం ఏంటి అనేది చర్చకు జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే బయట పడలేదు. సర్వేలలో ఏమైపోయిందిరా అంటే సైలెంట్ ఓటర్స్ ఎక్కువయ్యారు, 1% అయ్యారు. ఎందుకు చెప్పడం? ఇప్పుడు అన్నిటికీ మించి ఏంటంటే దౌర్జన్యకర విధానాలు ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుల దగ్గరైనా లోకల్ లీడర్స్ దగ్గరైనా ఓటర్స్ బయట పడరు, సైలెంట్ గా లోపలికి వెళ్ళి వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తారు. ఇది మనం గమనించి ఈ దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి కదా. ఆ దౌర్జన్యాలు ఎందుకు చెప్తారు? సర్వేలకి ఎట్లా అంతు చిక్కుతుంది? ఇప్పుడు నేనే ఒక పోలింగ్ కేంద్రం దగ్గర, మామూలుగా మనం జర్నలిస్టులము పోలింగ్ కేంద్రం కొంచెం దూరంగా నిలబడి వచ్చే వాళ్ళతో కాస్త మాటలు కలిపి ఏ పార్టీకి వేశారంటే చెప్తారు. గతంలో అలాగా అంచనా వేశాము. ఈసారి నేను 10 మందిని అడిగితే ఒక్కరు కూడా, ఒక మహిళా వృద్ధురాలు చదువుకుంటారా ఆమెకు, నేను చెప్పనండి ఎలా చెప్తామండి ఓటేసిందని. అంటే అలాంటి పరిస్థితుల్లో ఈ అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఈవీఎంలు ఎందుకు మేనేజ్ చేశారనేది ఆయన భ్రమపడుతున్నాడు. దాన్ని ఈవీఎంలు మేనేజ్ చేస్తే మేనేజ్ ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు, సాధ్యమయ్యే పని ఎప్పుడు